వాస్తవానికి లాక్డౌన్ రెండో దశ కొనసాగుతుంది ప్రస్తుతం ఈ రెండో దశ లాక్డౌన్ లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది అంటే కొన్ని దుకాణాలను తెరుచుకునేందుకు వీలుగా అలాగే కొన్ని చోట్ల అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో అలాగే అది రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో కొనుకొన అనుమతిని ఇచ్చింది అయితే ఇవి అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది 20వ తేదీ తర్వాత నుంచి కొన్ని సడలింపులు వచ్చింది లాక్డౌన్ సందర్భంగా అత్యవసరాలకు సంబంధించి నిత్యావసరాలకు సంబంధించి అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాక్డౌన్ కు సంబంధించిన సడలింపుల్లో కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు అవి ఏంటి అంటే అంటే ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నావు అంటే లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేయాలా అని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లాక్డౌన్ కొనసాగించే ఆలోచన కానీ లాక్డౌన్ కంటిన్యూ చేసే ఇష్టం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సడలింపు ఇచ్చినా సరే అందులో కొన్ని మార్గదర్శకాలు ప్రజలకు చెప్పడం కొన్ని మార్గదర్శకాలు సూచించడం దానికి కారణం ఏంటి అంటే కరోనా ఎఫెక్ట్ కరోనా విజృంభణ రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఒకవేళ కొన్ని సడలింపులు ఇచ్చినా వాటి వల్ల ఆ సడలింపుల కారణంగా కరోనా మహమ్మారి తీవ్రత పెరగకూడదు అనే ఉద్దేశంతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు అందులో ప్రధానంగా అత్యవసరాలకు సంబంధించి కానీ నిత్యావసరాలకు సంబంధించి కానీ బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు బైక్ మీద ఒక్కరు మాత్రమే వెళ్ళాలి అది కూడా తగిన కారణం ఉండాలి బైక్ మీద ఒక్కరు మాత్రమే వెళ్ళాలి ఖచ్చితంగా మాస్క్ ధరించాలి లేదంటే 1000 రూపాయలు ఫైన్ చేస్తున్నారు అలాగే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు జైలుకు పంపిస్తున్నారు వాహనం సీజ్ చేస్తున్నారు రకరకాల తీవ్రమైన చర్యలు అయితే తీసుకుంటున్నారు లాక్డౌన్ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఒక కొత్త మార్గదర్శకం దీంతో పాటు ఫోర్ వీలర్లో వెళ్ళే వాళ్ళకి అంటే కారులో వెళ్ళే వాళ్ళకి అత్యవసరంగా ఏమన్నా హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కానీ ఆరోగ్య సంబంధకరమైన ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఎక్కడికైనా ఆసుపత్రికి వెళ్ళాలన్నా చికిత్స అనుమతి ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కారులో ఇద్దరు మాత్రమే ఉండాలి అది కూడా డ్రైవింగ్ సీట్లో కాకుండా ఇంకొక వ్యక్తి మాత్రమే ఉండాలి అంతకుమించి అదనంగా ఉంటే కనుక వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు అలాగే వాహనాలు సీజ్ చేసేందుకు కూడా వెనకాడట్లేదు అసలు అటువంటి వాళ్ళకి ముందు అనుమతి ఇవ్వట్లేదు కాదుకూడదు అంటే మాత్రం వెనక్కి పంపించేస్తున్నారు ఇలాగంటే లాక్డౌన్ మార్గదర్శకాలు అలాగే లాక్డౌన్ కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాక్డౌన్ పక్కాగా అమలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది కరోనా మహమ్మారిని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి